కదా. సో ఈ రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ మీద మీకు ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్లీ క్యారెక్టర్ పేరు రామారావు బిగినింగ్ నుంచి, ఫ్రమ్ ద డే వన్ ఇట్స్ రిటన్. ఓకే, 1995లో జరిగింది కాబట్టి అప్పట్లో నేమ్స్ కొంచెం నార్మల్గా ఉంటాయి. ఓకే, అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ పవర్ఫుల్ పీపుల్ పేర్లు చాలా నార్మల్గా ఉంటాయి. చాలామంది పొలిటీషియన్స్ కానీ హీరోలు కానీ ఎవరిదైనా బిజినెస్ పీపుల్ కానీ చాలా నార్మల్గా ఉంటాయి. సో ఆ బేసిస్ తోటి రామారావు ఆన్ డ్యూటీ, రామారావు అనేది క్యారెక్టర్ పేరు అనుకుని రాసిన తర్వాత ఫస్ట్ టైటిల్ మేము డిజైన్ చేసింది రవి గారు, మేము కూర్చొని ఒకటి సార్ట్ అవుట్ చేసాం. ఇట్స్ గవర్నమెంట్ ఆన్ డ్యూటీ. ఓకే, మా వాళ్ళు రిజిస్టర్ కూడా చేశారు ప్రొడక్షన్ హౌస్ జిఓడి అని ఉంటుంది. ఓకే, జి డాట్ ఓ డాట్ డి అని ఉంటుంది. ఓకే, సో ద గవర్నమెంట్ ఆన్ డ్యూటీ లోపల జీ లోపల రామారావు అని బోల్డ్ లెటర్స్లో ఉంటుంది అనమాట. సో రామారావు ఆన్ డ్యూటీ అని ఉంటుంది. మేము ఒకరోజు రవి గారిని ఫస్ట్ డిఓపిని మీట్ చేయించి మాట్లాడుకుని బయటకు వెళ్ళేటప్పుడు సత్యన్ సూర్యన్ డిఓపి, ఖైదీ మాస్టర్ అని చేశాడు, చాలా పెద్ద డిఓపి. అతన్ని చూపించి ఇది డిజైను, అది సారు చూపించిన డిజైన్ మళ్ళీ చూపించినట్టు చూసి, నీకు రెండు టైటిల్స్ ఉన్నాయి బ్రదర్, ఒకటేమో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ, రెండోది రామారావు ఆన్ డ్యూటీ అన్నాడు. నాకు ఇదేంటి బాగుంది అని ఇంటికి వెళ్ళి ఆయనకు ఫోన్ చేశాను. చేస్తే రామారావు ఆన్ డ్యూటీ ఫిక్స్ అయిపోసలు, ఇంక డిస్కషన్ వద్దన్నాడు. ఏది నాన్సడు, ఇది బాగుందంటే ఫిక్స్ అంతే, ఇంకా వేరే మాట ఉండదు. ఓకే బాగుంది అంతే అయిపోయింది. అంటే ఆయన ఎయిర్ టైం బాగా సేవ్ చేస్తాడు ఫోన్. ఓకే, సో మాట్లాడు. నిజంగానే చాలా నాకు బాగా నచ్చిన టైటిల్ అండి ఇది, రామారావు ఆన్ డ్యూటీ అనేది. వెంటనే మా వాళ్ళు రిజిస్టర్ చేసేస్తారు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వెళ్ళిందే తెలుగులో ఎన్టీ రామారావు, హిందీలో అమితాబ్ బచ్చన్. సో మా ఇద్దరికి బాగా సింక్ అవుతుంది. అమితాబ్ బచ్చన్ అంటే నేను ఇద్దరం కూర్చున్నాం అంటే దాదాపు అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన సినిమాలు ఒక 100 నుంచి 150 సినిమాలు నేను చాలా ఈజీగా చెప్పగలను. డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ ఎవరు అనేది అక్కడైతే నాకు తెలిసి ఒక 600 నుంచి 700 మూవీ అంటే అమితాబ్ బచ్చన్ కూడా తెలియదు. అచ్చా మా ఏ ఫిల్మే కమ్కియా, ఓ థ్యాంక్ యూ రవి అని చెక్కండి ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన గుర్తుండదు, ఆయన కూడా అంతే ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి. సో నేను రవిని ముద్దుగా ఏం పిలుస్తాను మీకు తెలుసా, అమితాబ్ బచ్చన్. అంటే అమితాబ్ బచ్చన్ పుడితే ఈ సైజులో ఉంటాడు ఇప్పటి నుంచో. ఇది నాకు పెట్టింది ఈ నామకరణ, నాకు ఇది చేసింది, నాకు చేసి 15-20 క్రితం చేసాడు. ఇంతకుముందే, అంతకుముందే అయ్యా, ఇంతకుముందే అసలు చెన్నై నుంచి అబ్బాయి ఆ ట్రావెలింగ్, ఆ సినిమాలు, ఆ సాంగ్, ఈ ఆప్కే చేసే జో హీరోయిన్స్ ముంబై సే ఆతేనా తో ఇస్కి భాషా దెక్కే హిందీ ఏది నార్త్ ఇండియన్ సమస్త ఇక పక్క ఆంధ్ర లోకల్ విజయవాడ. ఫస్ట్ డే సెట్ పే ఐ ఐ వాస్ స్కేర్డ్ టు మీట్ హిమ్ అండ్ సో హలో నైస్ టు మీట్ యు అండ్ సో కేట్ ఏ బెట్ కాసే తో ఢిల్లీ సే బాంబే సే అండ్ ఐ యామ్ లైక్ ఓకే సో దిస్ ఇస్ ది సో దిస్ ఇస్ నైస్ ఐ కెన్ యాక్చువల్లీ టాక్ టు హిమ్ ఇన్ హిందీ బట్ సో కా హిందీ యాక్సెంట్ బహుత్ బహుత్ మతలబ్ నార్త్ ఢిల్లీ హై ఇట్స్ నాట్ ఐ మీన్ సౌత్ మే మతలబ్ మేనే ఐసే నహీ సునా యాక్సెంట్.